నమస్తే బహుజన న్యూస్ కి స్వాగతం పారా మెడికల్ కళాశాలల పేరుతో భారీ కుంభకోణం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంగా నడుస్తున్న పారా మెడికల్ కళాశాలల భాగోత్సవం జోరుదారుగా సాగుతుంది జిల్లా వ్యాప్తంగా పారా మెడికల్ కళాశాలలు ఉన్నాయని బోర్డు అనుమతి ఉందని భవనాలు లేకున్నా నామమాత్రంగా బోర్డులు పెట్టి యథేచ్ఛగా అడ్మిషన్లు చేసుకుని స్కాలర్షిప్ల మాయాజాలం చేస్తూ బినామీ పేర్లతో సిద్ధార్థ యాజమాన్యం భారీ ఎత్తున కుంభకోణానికి పాల్పడుతుంది అసలు జిల్లాలో ఆ కళాశాలలు ఎక్కడ ఉన్నాయి అనే సందేహం కలుగుతోంది ప్రస్తుతం సూర్యాపేటలో జరుగుతున్న పరీక్షలో కొంతమంది విద్యార్థులు రాపిస్తూ మరికొందరిని మభ్యపెడుతూ ఉన్నారు ఎంత మోసం జరుగుతున్నా పారామెడికల్ బోర్డు కానీ జిల్లా డిఎంహెచ్ఓ కానీ ఏం చేస్తున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయంపై మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు నాయకులు యాజమాన్యం చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అనుమతి లేని కళాశాలలను రద్దు చేయాలని కోరారు. నమస్తే అండి, నా పేరు కర్ష రత్నకుమారి, ఎన్ఎఫ్ఓడబ్ల్యూ సిపిఐ మహిళా సమాఖ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మన కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో అసలు పారామెడికల్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పర్మిషన్లతో ఉన్నాయి అనేది అసలు డిహెచ్ఎం గారికైనా తెలుసా లేదా? మన కొత్తగూడెంలో దాదాపు ఒక 5-6 పైనే ఉంటాయి కావచ్చు. అందులో పర్మిషన్లు ఉన్నాయి ఎన్ని, లేని ఎన్ని? ఈ యాజమాన్యం ఎన్ని పర్మిషన్లతో పెడుతున్నాయి? మొన్నటికి మొన్న నైట్కి నైటే మన కొత్తగూడెంలో ఒక బోర్డు వెలిసింది కాలేజీ పేరు మీద. అది అసలు అక్కడ పిల్లలు లేరు, ల్యాబ్ లేదు, ఏం లేదు, కానీ బోర్డు అయితే ఉంది. మరి ఇవి పర్మిషన్లతో ఉన్నాయా లేకపోతే ఎట్లున్నాయి? ఇవి పిల్లల భవిష్యత్తుతో ఎందుకు ఆడుతున్నారు? డబ్బు 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 డబ్బేనా ముఖ్యం మీకు? పిల్లల్ని పరీక్షలు రాయనివ్వరు, ఆన్లైన్ క్లాసులు చెప్పరు, కనీసము ల్యాబులలో ట్రైనింగ్లు ఇవ్వరు. ఈ సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం పిల్లలకి చదువులు ఎగ్జామ్ పెడతారు. అసలు ఏం చేస్తున్నారు ఈ డిహెచ్ఎంఓ గారు కానీ మన జిల్లా కలెక్టర్ గారు కానీ? ఎందుకంటే పిల్లలు రేపటి భవిష్యత్తులో ప్రాణాలు కాపాడాల్సిన పిల్లలు వాళ్ళు. వాళ్ళ చదువుల్ని పాడు చేసి, వాళ్ళ చదువులతో వ్యాపారాలు చేసి, వాళ్ళకు వచ్చే స్కాలర్షిప్లతో దండుకొని ఇలాంటి బోగస్ సంస్థలు ఎన్ని పెడతారు? కాబట్టి దయచేసి మీ మహిళా సమాఖ్యగా మేము చెప్పేది ఏంటంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి. మొన్నటి ఇంటర్ పిల్లలతో ఆడుకుంటున్నారు, ఇటు పారామెడికల్తో ఆడుకుంటున్నారు, రేపటి పౌరులతో మీరు ఆడుకొని ఈ సమాజాన్ని ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? మన సమాజం ఎటుపోతుంది? అసలుకి పుట్టగొడుగుల్లా గుట్టుకొస్తున్న ఈ సంస్థలన్నీ, ఈ బోగస్ సంస్థల, పర్మిషన్ ఉన్న సంస్థల, ఏ సంస్థలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పిల్లలకే అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో పాపం వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు మాకు ఎగ్జామ్ ఉందా లేదా, మేము అసలు ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. ఇక్కడ ఉన్న మన సంస్థలు కూడా ఇప్పుడు పారామెడికల్ కూడా కనీసం ల్యాబులు ఉండవు, బాత్రూమ్లు సరిగా ఉండవు, పిల్లలకి వేరే వేరే సెక్షన్లు ఉండవు, పెద్ద హాల్ కాదు, కమర్షియల్ బిల్డింగ్ల మీద పెడతారు. అసలు వీటన్నిటికి పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు? కాబట్టి దయచేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని యాజమాన్యానికి చెప్తున్నాము. అలాగే డిహెచ్ఎంఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ, కలెక్టర్ గారు దయచేసి మీరు దృష్టి పెట్టండి ఇలాంటి వాటి మీద. ఎందుకంటే రేపటి ఈరోజు పిల్లలే రేపటి విజేతలు. వాళ్ళు మన ప్రాణాలు కాపాడాల్సిన పిల్లలు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ, కలెక్టర్ గారు కానీ, డిహెచ్ఎంఓ గారు కానీ తక్షణమే మీరు ఇంక్వైరీ చేసి భోగ సంస్థలన్నీ ఎత్తేయండి. ఇక్కడే కాదు, అన్ని జిల్లాలలో, చాలా జిల్లాలలో ఉన్నాయి. ఎందుకంటే డబ్బు కోసం ఇలాంటి దొంగ వ్యవస్థలు పెట్టి పిల్లల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. కాబట్టి దయచేసి మేము మా మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నాము, తక్షణమే మీరు చర్యలు చేపట్టి ఇలాంటి భోగస్వాన్ని తీసేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారామెడికల్ కాలేజీలు పూటకోటి పుట్టకొడుగులా పుట్టుకొస్తున్నాయి. వీటికి నిజంగా అయితే ఏ బోర్డు నుంచి ఎట్లాంటి ఆదేశాలు లేకపోయినా వాళ్ళకు వాళ్ళే కొన్ని వొకేషనల్ కాలేజీలు సొంతగా మాకు పర్మిషన్లు ఉన్నాయి, కాలేజీ ఉంది, స్టాఫ్ ఉంది అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే యథేచ్ఛగా సొంతగా కాలేజీలు పెట్టి నడిపిస్తున్నా. అదేవిధంగా ఈ పారామెడికల్ కాలేజీల పేరుతో కొంతమంది ఏదైతే వొకేషనల్ కాలేజీలు ఉన్నాయో అవి బినామీ పేర్లతో ఈ పారామెడికల్ దందా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్లో ఎగ్జామ్ పారామెడికల్ నోటిఫికేషన్ పరంగా ఎగ్జామ్ జరుగుతూ ఉంది సూర్యాపేటలో. ఆ ఎగ్జామ్కు ఇంతకుముందున్న 2019-20 బ్యాచ్ని అనుమతించకపోగా ఇప్పుడు ఇంకా కొంతమంది పిల్లల్ని కొత్తగూడెం ప్రాంతంలో తీసుకొని మీకు ఎగ్జామ్స్ పెడతాం, రెండో నోటిఫికేషన్ ఉంది అని చెప్పి మభ్యపెట్టి పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేయడం కోసం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ పారామెడికల్ దందా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మేము ఎన్నోసార్లు హెచ్చరించినాం, అయినా కూడా పారామెడికల్ బోర్డు కానీ లేదా సంబంధిత జిల్లా అధికారి డిఎంహెచ్ఓ కానీ ఎలాంటి స్పందన లేదు. దీని
దీని పట్ల తక్షణమే జిల్లా యంత్రాంగం లేదా మరియు పారామెడికల్ బోర్డు స్పందించి కాలేజీలను రద్దు చేయాలి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఈ వొకేషనల్ కాలేజీ పర్మిషన్ లేని కాలేజీలను వెంటనే రద్దు చేసి పిల్లలకు సత్వర న్యాయం జరపాలని మేము కోరుతా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారామెడికల్ కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా వెలిచాయి. పర్మిషన్ లేకుండానే గ్రూపును నడిపి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న యజమానియాలు వాళ్ళ స్కాలర్షిప్లు డ్రా చేసుకొని 19-20 బ్యాచ్ను రాపించి 20-21 బ్యాచ్ను ఆపారు. 20-21 బ్యాచ్ని నెక్స్ట్ ఇయర్ రాపిస్తామని చెప్తా ఉన్నారు. 19-20 బ్యాచ్ని కొంతమందిని రాపించి కొంతమందిని ఆపేశారు. అదేంటి అని అడిగితే మేము నెక్స్ట్ రాపిస్తాం అంటున్నారు. నెక్స్ట్ అసలు పారామెడికల్ బోర్డు మేము ఒకటే నోటిఫికేషన్ ఇచ్చాం, రెండో నోటిఫికేషన్ లేదని చెప్పి చాలా క్లియర్గా చెబుతుంది. విద్యార్థులకు అన్యాయం జరిగితే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పారామెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఎట్లిస్తున్నారు? డిఎంహెచ్ఓ గారు దీని మీద వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కాలేజీలు కూడా బినామీ పేర్లతో తీసుకొని కొంతమంది వొకేషనల్ కాలేజీ యాజమాన్యాలు నడిపిస్తూ ఉన్నాయి. విద్యార్థుల దగ్గరికి వెళ్ళి కాలేజీలు లేకుండా వాళ్ళని మభ్యపెట్టి అడ్మిషన్లు చేర్చుకొని ఆ తర్వాత వాళ్ళని ఎగ్జామ్స్కు దూరం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడి విద్యార్థులను పలానా గ్రూప్ చేపిస్తే తొందరగా ఉద్యోగం వస్తుంది అట అని వాళ్ళు సంతోషపడి చేర్పిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులను ఎగ్జామ్స్ రాయకుండా ఆపారు. ఇట్లాంటి కాలేజీలపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.